अस्सलाम वालेकुम दोस्तों, मीडिया फाइजन न्यूज़ में आपका खैर मकदम है। दोस्तों, चटपटी और मज़ेदार न्यूज़ हमारे एक साथी अब्दुल करीम की स्क्रिप्ट इस न्यूज़ पर लिखी गई है, जो आप लोगों के लिए पेश खिदमत है। हैदराबाद के विद्यानगर में का है ये केस। दिलसुख नगर डिपो की बस ऑन द वे थी विद्यानगर पे, जहाँ ये वाकया पेश आया। बस स्टॉप पे एक औरत बस में चढ़ने के लिए ड्राइवर को रुको बोल के हाथ बताई, लेकिन ड्राइवर anjaan.com मार के निकल जा रहा था। औरत को गुस्सा आया, तेरी मैया का तैया, रुको बोले तो नहीं रुकता तू बोल के शराब का शीशा फेंक के मार के बस के पीछे का आईना फोड़ दी। ड्राइवर, कंडक्टर और सवारियां बस में से उतर के भाग के जाके औरत को पकड़ के पुलिस को कॉल करे। उतनी देर में वो औरत पर्स में से सांप निकाल के लेडी कंडक्टर पे फेंक दी। लेडी कंडक्टर बाले बाल बच गई, फुर्ती में बाजुक हट गई और वो सांप नीचे गिर के एक सरकारी पैखाने में घुस गया। फौरन पुलिस वाले आके लेडी को अरेस्ट कर लिया और एक केस बुक करके इन्वेस्टिगेशन शुरू कर दिए। लोगां बोल रहे थे वो लेडी पीले के थी, पी के थी कि क्या थी कि, लेकिन ऐसा सांपा कौन लेके फिरते परसों में। और फेंकी तो फेंकी, मगर वो GHMC पब्लिक टॉयलेट में घुस गया। अब वहाँ से निकल के कहीं दूसरी जगह चला गया तो अच्छा है, नहीं तो कोई बेचारा आके प्रोग्राम करते रहेगा, उत्ते में निकल के आ गया सांप तो फिर लेने के देने पड़ जाते। అమ్మా ఒకసారి ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది, చెప్పన్నా. మాది 107 BYL దిల్సనా డిపో విద్యానగర్ బస్ స్టాప్ లో ఆమె, మేము బస్ ఆపుకుని ప్యాసింజర్లు రిసీవ్ చేసుకున్నాము. టర్నింగ్ పాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఆమె అక్కడ స్లో అవుతుంది, కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకున్నాము అన్నట్టు మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాం. అంతటి లోపలనే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకుని వెనకాల పగలగొట్టేసి, బీర్ బాటిల్ పగలగొట్టేసింది. చూసిన వ్యక్తులు ఉన్నారు, నేను తిమ్ము వేరే వాళ్ళకి హ్యాండిల్ చేశాను, కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా. ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది, ప్యాసింజర్లకు కూడా అంతా తగలిన అన్ని గ్లాసెస్ పట్టుకున్నా. ఒక మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డ, నాకు వదిలే బిడ్డ అంటే చూడు పెద్దమ్మా నువ్వు గుసో, నువ్వు మా తల్లి లేకున్నావు, నువ్వు గుసానేమని గుసో పెట్టినా అంతా తింటలేదు, చేతులు కట్టేసిన ఆమెను అయితే ఒక దెబ్బ కొట్టలేసాను, చేతులు కట్టేసి కూసోబెట్టిన, కూసోబెట్టినాక హాఫ్ అన్ అవర్ కి తిప్పేసుకుంది, మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆగు పెద్దమ్మా మీ వాళ్ళ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా, డ్రైవర్ కి లాస్ ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగు అంటే నేను తాగినా నాకు కొట్టేసిన ఆమె ఒప్పుకుంటుంది, నేను కొట్టేసినాను కొట్టేసాను ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పామ్ తీసిన మీరు వేసింది సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారు, నేను ఒక్కదానా మనం పట్టుకున్నా పామ్ చెల్లిపోయింది ఇట్లా పామ్ మీరు వేసింది, కాకపోతే ఫిట్నెస్ చూడండి, వీళ్ళు ఉరికి డ్రైవర్ ఉరికి అందరూ అయినా నేను చెక్ చేస్తున్నాను. ఏం చెప్తుంది, నేను పాములు ఆడించుకునేటామను, మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం మలగొట్టున్నా అంటుంది. మేము ముందుకు వచ్చి స్లో చేసినాం, అక్కడ ఐరన్ ఉంది కదా, ఆమె అడగండి మీరు చెప్తుంది, మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ బీర్ బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకేంటి అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది, నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే, ఇక ఈమె పక్కన కొట్టింది ఈమె ఆపిండి, ఆమెను ఆపిండి అందుకు ఈమె మీద పావిసింది. ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు 6,000 - 7,000 వేస్తారు, మళ్ళీ డిపోస్ మీద పెడతారు. మాకు ఇప్పుడు 8:30 కి వెళ్లాల్సిన డిపో బస్సు, ఈ జామ్ వల్ల, ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల. అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు, మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్, ఒక్కరు కొట్టి చంపుతున్నారు, ఇప్పుడు పాములు వదులుతున్నారు, రేపు ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు, మేము ఎట్లా డ్యూటీ చేయాలి సార్ చెప్పండి. ఇప్పుడైతే వీళ్ళందరూ చూసిరు పామిసిరింది అయితే అందరు చూసిరు, ఇప్పుడు అది ఒక విష సర్పం, నాకేమన్నా అవుతుంది రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి.